वदे अनपोता सन्यापिगा उसीकेरा अड़ेरा पिछर की वासन उसीकेटे आकल का तिंरा नीन आये ताई मे अम्म ताई पैसे दुकान मीन दुको तीन बिड पुखे तिंटे एरगो को बदगे किड पिल पिल रही नागते नागे डेबई डेबई डुबई डुबई डबई अत मी ता को लेवा उड़ाया एन उड़ा को का तिटार इपड़ा मुखम दा चिकेन लाख वेसको तिंटा बा तिटाइते इंटनेवा కొరమ యామ్యం కట నాయంత వస్తావు ఎప్పుడు అమ్మడో తమ కొడతా నేనడో తను కొడతు కొట్టకరాయ్యా ఇంతనే మీ అమ్మ కొడతది పనికాడికి వస్తనే అది కొడతది ఊలందరం నన్నే కొట్టడం లైను రాయమ్మ కొని వదిగేద్దామని గుడ్లు తెచ్చినా కోడి తెచ్చినా అన్ని తెచ్చినా గానీ పెంకు లేదు పెంక ఆ సంస్థానం ఉందని అది ఒకటే వొడుతది దాన్ని తీసుకో ఇడ పెంకుంది ఉందన్న గానీ వాయమ్మో నీళ్ళు కూడా గాడికి పెట్టిండే రటక్ పిండి వీసుకనికే ఎవరదన్న గానీ నీ పోరు కూడా వరతే కొమరకటి ఇజిస్టల్ అందరూ బావుడరా బిడ్డ అక్కలు చెల్లు అందరూ మంచుకుంటారా ఏం చేయాలి నాకు వాట్లాటికి కూడా సరేది బిడ్డ గొంత అత్త ఖరాబ్ అయిపోయింది కళ్ళ మనవయ్య చిట్కాలు అంట అందించిన మీద కోసిండ్రు ఆ తాయితే వాయమ్మో తెల్లాలు గుర్రా 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 గుర్కలు కొడితే ఏందా మందుకాళ్ళ చిట్కాళ్ళ అది మందుకాళ్ళు రాయ తాగొద్దు చిట్కాలు అంట నీకు ఇష్టమా ఎందుకురా బిజ్జిలేదు నా బొజ్జి లేదు బిజ్జిలేదు నా బొజ్జి లేదు ఇంత కురుడు కుండుడుక పెట్టుకుంటా నాయన అక్కడ కోడి ఉండ చూసిరాపు కొని వడకరాపు కొని వడకరాపు ఓ దుర్గా ఓయమ్మా నువ్వెక్కదని లలలని ఇస్తావా నేను కూడా ఇస్తున్నానే నా కొన్ని వదిగేస్తున్నా ఆరు గుట్లకు పన్నెండు పిల్లలు తీయాలి ఓయమ్మో కరగున నీకే అంత ఇది ఉంటే నా ఎర్రగున దానికి ఆదానికి ఎంత ఉండాలి అమ్మ ఇడుపు బిడ్డ దొరకమని చెప్పు కానీ నా పెంకు పోతుంది పోకురా పోకురా నాశనమై పోకురా అంటే ఆయన ఏంటో పోతాడు ఇద్దరు దిశవాతలు లేకపోయి ఎవరినెత్తులు పెట్టేస్తారో ఏం పాటు చేస్తారో ఊకే పెన్నుల మనవే చూసి చూసి చేసి చేసి ఆశకొచ్చిపోతున్నది ఊకే ఏడుకోతారా ఊకే నువ్వు మీ తాత ఏం బావా ఏమనవు వాయమ్మో వాయమ్మ నా కొని వదిగేసా కానీ నిన్ను వదిగేసిన మంచిగుంటుంది అయ్యా పోందా కొని వదిగేస్తున్నా తిప్పకరా బాడకావు ఆరు ఆరు బావా ఆరేస్తే పన్నెండు పిల్లలు తీస్తుంది నా కోడి ఆరేస్తే పన్నెండు తక్కువ నువ్వేమంటా నాది లక్ష్యం చెయ్యి పైసలు నువ్వు కూడా కొన్ని తెచ్చుకో నా చేతి చెప్పి ఒక్క గుడ్డుకు మూడు పిల్లలు కాదక్క గుడ్లు మసి పెట్టకుండా గుడ్లు బతికేస్తారా అయ్యో నా సమ తీత లేదు అది ఇస్తారా దాన్ని ముట్టుకుంటా నేను అసి నన్ను ముట్టుకోగడు ఆమె ఆమె మొగ ఆమె తీసుకుపోయిన మొగని వాడుకోవచ్చు కానీ పెంకాడో దారా ఆయనకు మనసు నా మీద ఆయన వాడుకోని కథ రాసి ఇచ్చిందా ఓకే నువ్వు ఎవరన్నా ఇంటే ఏమన్నా అనుకుంటుందేమా నేను నా నీడ దా నాకిట్ల పడనియను అంటే నాకిట్ల పడనియకపోతే మరి కోడేడు పోదురే పొదిగేస్తావురా మా ఇంట్లో నా కోడి నా పెంచు నా గుడ్లు కొత్త పెంకేసానికి నాకు ఒక నాడు చూస్తే ఎవరి చేతులు తిప్పుతున్నాయి చేతులు జట్లు ముడుతున్నాయి మీ ఊరికి అంత గొప్పకు నేనే మనం వేసి అందరు సేవ చేస్తాడు.
इपड़ नील मसल पैना नीन पापन एवडोचा चिड़की ना पैकड़ की इंडोरा इंत दंगल ना गलीला इंत पाप ना पुटक एम तिंटा रोटी तिंटा लेकिन को पीतिरा चली मन इंत चूस्त यार इंटो ये कोई एवर इंडो एवर दो इपड़ इतना ना पक अन पकड़ पड़ होता है नील के चूड़प ना पे रामे का अम्मा ఏందిదేం పాప మే పాపన మనువే రొట్టె చేస్తాం తినాం అనుకుంటా ఇంత పాపమా అన్యాయం మనువే వస్తున్న పా చూస్తాం కూడా జాంగ్రిబి ఓ జాంగ్రిబి యార్ ఓ బో నీ ఉన్నట్ల గుండయ్యా ఏమై రాము ఏం లేదురా రొట్టె ఏదమని పిండి దాడిపి గుల్ల తీసుకోని కొంచెం బా రొట్టె గుల్ల పొయ్యి వచ్చేవరకు పెంకు మట్టు మాయం చేసిరే ఏ ఎవరు తీ ఆ ఇంతనే అమ్మ కుంపల అట్లా కాదు రాము ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకో పా ఎవరు తీసుకో పా ఆ బాదం తీసుకో పైనా లేదు మల్లం తీసుకో పైనా ఆ అది రజిత తీసుకో పైనా आम दाने अट्ठे मन वो बंदेल बंदे बंदे अन्नी तर बंदू अन्नी तर बंद ना दाने ना दाने दाने मनुव्या మరి 12 గుడ్లు ఉండి 12 పోయి 6 గుడ్లు ఎట్లా అయినావు ఎప్పుడన్నా చెతకపోయినావురా ఏమలే హా ఆ ఏమలే అంట ఏమంటున్నదిరా అది కుక్ అంటను కుక్ అంటే ఏమన్నట్టు దానికి టాయిలెట్ వస్తుందని దానికి టాయిలెట్ వస్తుందా అని నీకు చెప్పినా అది నీకు ఆ మళ్ళీ ఏమన్నది మళ్ళీ ఏడుగు కుక్ తిగదా మీరు ఆ మూసుకో అమ్మ పొదిగేస్తా జరా జర మంత్రాలు మంత్రాలు చదువు सुरेशन बिड एम चेत पन्े गुडे मर एवड़ मंत्रो एवड़ गोल एवड़ अभी आमलेटो तिन्डो पेटे मैं चेन को इंटाला गुड उरा आरे गुड पोदेता सर सर वेसको पद्मी गुंत पड़ेगा रात तेरा వాయమ్మ గుంత పండుగ కాడా నాకు తిన బుద్ధి అయితే లేదు బిడ్డ తినను దినాలా కాడ తినేస్తావు ఈ గుంత పండుగ కాడ తిన నీకు ఏమవుతది ఆగో గుంత పండుగ కాడ ఎన్కట్టుకొని ఆడు మీ పెదనాయన చేస్తే తింటే ఒకటి దొడ్డికి పెట్టింది పానమంత పులసీలింది ఉస్మాన్ దావఖాన వాడి ఏడుగులు ఎక్కినాయి బిడ్డ నాకు ఆ గుంత పండుగ కాడ వాడకుండా అయింది తీసేసిన కాడ అయితే తింటా తీసేసిన కాడ అయితే తింటా ఊపక అమ్మ ఊడిపోతాయి నువ్వు అన్నది తింటావు నాకు తెలుసు మూడు బాటర కాడ తింటరా నువ్వు మూడు బాటర భూతంలే తింటా కానీ ఈయన ఎందుకు వాడకుండా అయింది నువ్వు అన్ని బాటలు కడదీని కానీ పద్మికి రా పద్మికి రా
వచ్చి ఇట్ట తొంగి మూతాలకి తొంగి చూసి కూ అని వస్తా కూ అని వస్తా ఆ పని చేయి ఆ పని చేయి పోతా పనుంది నాకు కూర్చునే పదవుతుంది మళ్ళీ చెరక కట్టుకోవాలి నా బండలు దొక్కుతున్నాయి రా బార్క తప్పయిందమ్మా ఒక్కసారి వచ్చినా ఏం కాదు కానీ మళ్ళీ నువ్వు నా ఆకిలికి వెళ్ళిపోదు కానీ నేనే పని మొదలు పెడితే ఆ పని మొదలు పెడుతుంది నాది లేదు నేను తెస్తా దీపాల లక్ష్మతో ఇట్లా అన్నను లేదు వాయాము ఇవి ఇప్పుడు ఇట్లా గుడ్డు పెట్టనియాడమ్మా ఇట్లా గుడ్డు పెట్టనియాడు పిల్లలు ఉండరు ఏ మన ఎన్రికాయలు ఉండటు పిల్లల మనవయ్య ముగ్గురు పిల్లలు కన్నాడు ఆ పిల్లలు అయితే మొత్తం నా కోళ్ళ గుడి చుట్టే తిరుగుతారు ఎప్పుడు గుడ్డు పెడుతుంది ఎప్పుడు వెళ్తుంది కోడి గుడ్డు ఎప్పుడు వెళ్తుంది గుడ్డు వెళ్తుంది అంట ఈదులొక్కడు కలదానికి అది బాగా అనిపించిన ఇక్కడ బా లేడు కాల్చుకో తిన్నాడో ఉడకబెట్టుకో తిన్నాడో ఏం చేసిండు అంటే నువ్వే పెట్టినావు రాని కోడి ఎందుకు కట్టింది నువ్వే పెట్టినావు గుడ్లు అమ్మో నువ్వు పెట్టావు అయ్యో వండి అందుకనే సిగ్గులేదు సిగ్గులేదు ఓసారి అలా గుట్ట పెడితే ఓసారి మన గుట్ట పెట్టాలని తెలియదే నా ఏమా అయ్యా ఏదైనా ఆయన ఏది కొడుక ఇంకొకసారి కోడి మీద రాని కోడి గుడ్ల మీద రాని నువ్వు చేతి పెట్టినట్టు మూతి పని రాలబడతా నువ్వు వదుగు నీ పెళ్ళాన్ని వదిగిపి అవునమ్మా తిప్పని కోసం ఏమిందమ్మా నేను మా అమ్మగారింటికి వెళ్ళి ఇంత పిల్లని తెచ్చిన తెచ్చి పెదవి చేసుకుంటే పుంజులు నీవే కోసుకుంటివి గుడ్లు నీవే తింటివి నీ పిల్లల మనవయ్య జనగలు మొదలైనట్టు మొదలైనరు నా ఇంటి చుట్టే 24 గంటలు నా ఇంటి చుట్టే అయ్యో ఇరుసుడు ఇస్తున్నావు ఆడ తెరిచినట్టు ఎందుకు అలా కొడతారా మొత్తం గుడ్లు పడిపోయినా సరే కొడుక సీ గుడ్లు నీ ముఖాన అలా కొడతా నేను చెప్తున్నా ఎవరు చెప్పిండు ఎవరు ఎవరు గూటం గో పాలు అంత అనుకోయి గూటం తీసుకొని పెట్టుకో గూటం తీసుకొని పెట్టుకో సిగ్గు దాబిన కొడుక మీ అమ్మ పిల్లగాడు పిల్లగాడు అక్కడ గుడ్డుకుంటున్నాడు చెంపో అలవడతా కొడుక నువ్వు ఏమనుకుంటావు అట్టే అట్టే నీ కొడుకు చక్కగా ఉండాడు బట్టు కింద ఆరం ఆయన మూతి పని రాలబడతా కిరే కిరే అని చెప్తున్నా ఎవరివి ఏడ నువ్వు వెచ్చినావు నువ్వు వెచ్చినావు గుడ్డు నువ్వు వెచ్చినావు సిగ్గురే కిరే రావు ఎంట చెప్తున్నా నేను ఊతి పని రాలగొడతా అమ్మా లేడు పిల్లగాడు మీ లోడి మీనికి లోడి ఆయన లోడి మోడి మోడి పెడతా ఏ తీసుకెక్కరా అయ్యా నీవు ఏం పట్టుకోవద్దరు పండ పెడ తొక్కుతాను అనుకుంటున్నాం ఈ డబ్బలు తీసి డబ్బలు తీసి కొడతావా ఇంకొకసారి వస్తావా వస్తావా నువ్వు కొడుక ఏడుస్తున్న వెళ్ళిపోయాడు ఏయ్ ఎవరిని చెప్పవరా కొడతారా ఎవరు చెప్పాలి కొడతారా కొడుక నల్లో సిగిలగాడు నల్లో చెకాడు ఉండండి నీ పిల్లగాడు కొడుక తీసుకోకపోతే ఎవరు ఎవరు రకం ఇచ్చేది కొడుక కొడుక ఏ తింటపో బల్సా బీపీ లేచింది అయ్యకు నీ అయ్య కుట్టినోడు అయితే ఎమ్మటి దీనికి గుడ్డిస్తారా అంతగా
అరే గుడ్డిస్తారా గుడ్డిస్తా నీకే తొర్రున్నది తొర్రంటే ఇంకా ఎక్కువ చేస్తాడు కోళ్ళంట కోళ్ళు నయమయ్యా నాయన మొక్కు మొక్కు గుడ్లకు మొక్కు గుడ్డొచ్చి గుడ్డాయనే వయమ్మ పిల్లొచ్చి గుడ్డాయనే నువ్వు పూసుకోవాలి ముఖ మాట అమ్మా తల్లి మంచిగా మూడు విల్లలు వెళ్ళని ఒక గుడ్ల ఈ గుడ్ల ఆరు విల్లలు వెళ్ళని మంది కండ్లు మండని ఆ తల్లి తల్లుల కండ్లు మండి చూస్తా చూస్తా జర్ర జర్ర రాసుకొని వదిలేసి చెప్తాను ఈ సంగతి ఏమైంది రాములు ఏమైంది అంతేమారా ఏమైంది రొట్టె వేద్దామని చెప్పి పిండి వేసుకి రొట్టెకి పోయొచ్చిన పెంకు మాయం చేసిన పై తీసుకుపోయా ఆడిది వచ్చినా మొగడు వచ్చినా ఏమొచ్చింది రాయ్యా కేళ్ళే మనవోయ పెంకులు కూడా దొంగతనం చేస్తారు ఆయన అడ్డమైన వాళ్ళు ఉండరు రా ఆ సిగ్గుదాపిన వాళ్ళు ఉండరు ఎట్లా అయినా పెంకులే కాదు తమ్మి పాత చెప్పులు కూడా దొంగతనం చేస్తారు గిరిదాకా వచ్చింది పెంకులు పెంకు సరేంద్రా నా పెంకు రాయవర్త కర్రె పడుకోని ఎట్లా కనబడుతుంది రా లక్షల రూపాయలు ఆందాని ఉండదు నాకు గొర్రె ఉండేది బర్రె ఉండేది ఆకుండది నేను ఎందుకు దొంగతనం చేస్తాను నాకు పని పాట లేదా ఎట్లా కనబడతాను నీకు అవును కుమరమ్మ పెంకు నాదాకి ఉంది అది తెచ్చిండు రా రాములు ఈడే తెచ్చిండు ఆ పెంకు నేనేం తెచ్చిండ్రా నేను తెచ్చిండా రాము నువ్వు పంచాయతీ తెప్పాలి నీ పెంకు కదా నువ్వు గుర్తుపడతావు రాములు చూడు నువ్వు చూసుకున్నావు నీ చేతులకు చూద్దాం నీ చేతులకు చూద్దాం చూడు సన్నయ్య ఆడు పూసుకోవాలి ఆ పెంటాయ పూసుకోవాలి ముఖానికి చూసినవారా బూతి పని రాలగొడతా నేను దియ్యలే సత్యం రాము నేను దియ్యలే మీ సత్యంలో గుండయ్యా ముసలి చచ్చిపోయాడీ మర్యాద చెప్పండి నీ గుర్తు ఇదే తీసుకొచ్చింది ఇదే తీసుకొచ్చింది చూస్తాను నాకు పేరు కూడా నీ పెంకే నీ సందరికీ తీసుకుంటే చూసినా అమ్మా చూడరా గో రాము నీ ఎన్నడో ఆ నా రాసిన కలర్ తోని వైట్ కలర్ తోని గో మార్పు నా పేరు ఎవరు తీసుకొచ్చలేదు రాము ఇది ఎవరు స్పెషల్ నేను దియ్యలే ఈడే తీసాడు నువ్వే తీసినవరాడు రాము నేను చెప్తుండ కదా అమ్మ తోడు చెప్తుండ ఈ బాడకవే తీసిండు అయినా నీ కోడి పొదిగా నా పెంక దొరికినావే అసలు దాని నన్ను అడగాలి రాము పెంకి రా ఇట్లా పొదిగేస్తున్నా నాకు మసి మసి కావాలి అని చెప్తే ఎప్పుడు నా పెంకు సిగ్గు శరం నాలుగు పెద్ద మనిషి అయినావు పది మంది చెప్పేదాను అయినావు తెలివి లేదా పొట్ట తిన్నావు దీనికి పీ తింటావు దీని ఏది తింటావు పొట్టు తింటావు పొచ్చి తింటావు ఉసుక బుక్కు ఇంత సిగ్గులే ఇంత పెద్ద మనిషి అయినావు దానిలో మన అయ్యా ఇదేంది మనిషికి ఇట్లా ఉండకూడదు ఏ నా పెద్ద మనిషి అని దొంగసందు ఇంత పాపం నాగర్ కదమ్మా రాము ఇప్పుడు ఊరంతా తిరుగుతాం ఇప్పుడు ఇప్పుడు నేను తీసిన నీ పెంకు అరే జిడిగింతల బాడకావు పాసవాన్ డోడా బల్లిగుడ్డోడా కొండముఖ మోడా నేను ఎందుకు తీస్తారా నా తాగ పది పెంకులు ఉన్నాయరా మా అత్త ఓటిచ్చిండు మా యారులు ఓటిచ్చింది మా మామ ఓటిచ్చిండు నేను ఓటి కొనుక్కొచ్చుకున్నా సదనా రంగాల పది పెంకులు ఎట్లుంటాయి ఉండేదో ఒక్కటి అది చేసుకునేది వారానికి ఒక నాడు మందిలో పోతే రోజు అడుకొచ్చుకుంటది పది ఇంట్లో కాడ ఎత్తుకొచ్చింది అంటే పది పెంకులు ఉన్నాయి ఏంటి ఏమన్నా కాడ ఎత్తుకొచ్చిన పది పెంకులు ఉన్నాయి యాపది ఇండ్రా యాపది ఇండ్రా నిన్ను నిన్ను పెట్టరా నిన్ను ఓట మన్ను పోయరా నీ గత్తర్బి మారి ఏవరా
నిన్ను కూడా అంత నైట్ కెళ్ళాడు నేను దేలేని పెంకు మసమగలు జరుదామా మసమగలు జరుదామా జీతాలుంది కానీ పెంకు నాది నా తాను ఎందుకు ఉండదు రా అవతాలు ఉండదు రా అరే కాటి పాపని లేకుండా రా అరే నీ అవతారా అరవై రా పండే కదా నీకు దండం పెడితే పెంటాయా ముసల్దాని మీద అవద్దం మోపకరా అబాండ మోపకరా కేరే అంత నన్ను దొంగ అనుకుంటారు ఏయ్ నీకు గుడ్లు ఇస్తా కోడి ఇస్తా నీదేం చెప్పు నాకేమద్దమ్మా దొంగతనం నా మీద కోపి ఊరందరితో చెప్తున్నా చెప్పి కొట్టిద్దామనా నువ్వు ఎట్లా తెచ్చినావు నువ్వు అట్లా ఒప్పుకో నేను తేలే నువ్వే తెచ్చినావు పెద్ద మనిషి ముసలి దాన్ని నేనే మందు దాని పాపం దాని అనుకుంటుంది నాకు అవసరమే లేదు తూ నీ బక్కిచ్చాడా పోయే కాలం వచ్చింది రే చెప్తున్నావు కదరా ఈ పెండిగాడే తెచ్చిండు లొట్టిగాడే తెచ్చిండు నువ్వే సంతపోస్ చెయ్యకు మా పిల్లగాని తనకు వస్తావు కదా గుడ్డు పెట్టి కొడితే గుడ్లు దిగాలి పండ పెట్టి చేస్తావా సకులుగులు అన్నా చేస్తారా నీకు కొడుకరే ఖర్చు కదే చెప్పు ఇప్పుడు చెప్పు ఎవరు తెచ్చిండు సరే దొంగతనం దొంగతనం అయ్యి చెప్పు 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 గాజులు అని వెళ్ళిపోయి నేను ఒప్పుకుంటా నువ్వు తెచ్చినావు నీ మీద చెప్తా ఆడుకుంటాడా రాము గారు అంటే ఏందనుకో ముందే రైతుడు ఆడు గూటం గోపాల్ తానగిన పోయి పంచాయతీ గూటం గోపాల్ కాదు ఊరంతా అంటించినాడు సగం ఇప్పుడే నీకు అద్దె కాదు బిడ్డ కోమరక్క పెంకు దొంగతనం చేసిందని డప్పు కొట్టిస్తాడు డప్పు కొట్టి సాయిల్ ఇస్తే 20 రూపాయలు ఇస్తాను మన్ను పోయ్యారా ఓ బాడ్కావు ఉరుకుతుంది ఆవురా అమ్మా నాకైతే అన్యం తెలియదు పుణ్యం తెలియదు నేను దొంగతనం చేయలే లోకానికి తెలుసు భగవంతునికి తెలిస్తే చాలు తల్లి ఉరుకుతుంది ఆవురా ఉరుకుతుంది ఆవు మంచిగా కర్రోడు గద్ద ముక్కోడు జమ అయినరు ఆడెక్కల్లాక టింగు తిప్పుకుంటా ఈ నోట్ల మన్ను పోయ్యా ఆ కర్రీ సంగతి కూడా చెప్తా ఇంత నమ్ముతలేడు మంచి చెప్తే నిజంగా బాడ్కావు ముఖానికి మచ్చి పూసుకున్నట్టే పూసుకుని మళ్ళీ చేతులు ఎప్పుడు కడుకొచ్చుకున్నాడు అమ్మా గింత మైదర్కలలో ఉండంగా ఏం చెప్తావు గింత బటవాచాలు చేసినాక బిడ్డ వాయమ్మ మీరైతే కొమరాకట్టిని చూస్తూనే ఉండండి సబ్రైజ్ చేయండి గంటలు కొట్టండి షేర్ చేయండి కొట్టుండ్రి అన్నీ చేయరు బిడ్డ